ఏదైతే పాత సభ్యులు కాకుండా కొత్తగా ఉన్న ఏదైతే మనకు ఉన్న ఓట్లు వేసి ఎంపీలు ఇద్దరు ఎంపీలను కూడా మనం ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వారందరినీ కూడా రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి, ఇక టౌన్లు ఉన్నాయి కాబట్టి ధర్మపురి అయితేనేమి ఎగరవేసే విధంగా కార్యకర్తలందరినీ కూడా సిద్ధం చేయవలసిన బాధ్యత ఇకపై ఉన్నది కాబట్టి చేయించవలసిన అవసరం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ప్రతి కార్యక్రమంలో నాయకులు ఏదైతే కార్యకర్తలందరినీ కార్యోన్ముఖులు చేసి రానున్న ఎన్నికల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మనం విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగా రేపు అమిత్ షా గారు మన రాష్ట్రానికి వచ్చి జాతీయ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఏదైతే సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారో దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి మనమందరం స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు మన రత్నాది జిల్లాధ్యక్షులు భాస్కర్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్న మధ్యత గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గం నుండి జిల్లా అధ్యక్షులు గొప్ప గంగాధర్ గారు, అలాగే బీజేపీలో మనం ఎంత పనిచేసినా అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్ళడానికి కొరకు మన యొక్క మోర్చాలు పనిచేస్తాం, అట్లాగే సెల్స్ పనిచేస్తాం. బీజేపీ మనం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆశిస్తున్నారో ఇవాళ అట్లాగే భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ చేస్తుంది. మెంబర్షిప్లో ఒక స్లోగన్ ఉంది, సర్వస్పర్శి సర్వకార్య. అన్ని వర్గాల ప్రజల్ని మనం పార్టీ సభ్యత్వం తెప్పించుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా బీజేపీ బడుగు బలహీన వర్గాల ప్రజల్లో అట్లాగే దళితుల్లో అత్యధికమైన సంఖ్యలో మన పార్టీ ఎదగాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అట్లాగే రైతుల్లో కూడా యువకుల్లో కూడా ఏదైతే మన మోర్చాలు ఉన్నాయో మోర్చాల కంటే మనం బ్రహ్మాండంగా మనం పనిచేస్తే మనం అన్ని రంగాల్లో కూడా మనం బీజేపీ ముందుండే అవకాశం ఉంది. అట్లాగే జగిత్యాల జిల్లాలో చూస్తే అన్ని మోర్చాలు కూడా దాదాపు యాక్టివ్ ఉన్నాయి, ఒక రెండు మూడు మోర్చాలు తప్ప మిగతా మోర్చాలన్నీ కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాలని కలెక్టరేట్ ముట్టడే కావచ్చు, లేకపోతే యువకుల సమస్య మీద యువమోర్చా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇంకా మనము మన పార్టీ ఆశించేది ఏంటంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు మనం చేరువు కావడం కొరకు మన మెంబర్షిప్ డ్రైవ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మనకు వారణాసిలో రేపు ఉదయం నరేంద్ర మోడీ గారు మెంబర్షిప్ను ప్రారంభిస్తున్నారు, అట్లాగే మన రాష్ట్రానికి అమిత్ షా గారు వచ్చి సాయంత్రం 3 గంటలకు వారు మెంబర్షిప్ స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాద్లో. మనందరం కూడా పదాధికారులందరూ కూడా హైదరాబాద్ వెళ్తున్నాం. తెల్లారి 7వ తారీఖు నుంచి అది సభ్యత్వం యొక్క ఫోన్ నెంబర్ పనిచేస్తుంది. మనందరం కూడా గ్రామాన మోర్చాలు ఉన్న కార్యకర్తలందరూ కూడా ఏదైతే మోర్చాలో పనిచేస్తున్నారో అన్ని సామాజిక వర్గాలని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అత్యధికంగా మెంబర్షిప్ చేయించుకొని మనము మన జిల్లా నుంచి లక్ష చేస్తున్నాం, లక్ష టార్గెట్ పెట్టుకొని మనం చేస్తున్నాం, లక్షంగా మనం పనిచేస్తున్నాం. కాబట్టి మండలానికి ఖచ్చితంగా మనకు ఒక 18 మండలాలు, మిగతా 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రతి మండలానికి మున్సిపాలిటీ పరిధిలో ప్రతి మండలంలో 5,000 సభ్యత్వం చేయాలనే టార్గెట్తో మనం పనిచేస్తున్నాం. మున్సిపాలిటీలో అయితే ఇంకా ఎక్కువ సభ్యత్వం చేసి ఈ మన జిల్లాలో అసలు రాష్ట్రంలోనే అత్యధికమైన మున్సిపాలిటీలు ఉన్న నగరాలు హైదరాబాద్ దగ్గర ఉన్న కాకుండా జిల్లాలో చూస్తే మన దగ్గర 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5 మున్సిపాలిటీలు కూడా మనం కైవసం చేసుకునే దిశగా మనందరం పనిచేయాలంటే ఏదైతే మోర్చాల బాధ్యత చాలా ఉంది. మీ యొక్క క్షేత్రంలో మీరు బాగా పనిచేస్తేనే బీజేపీకి ఓట్లొచ్చే అవకాశం. అంటే బీజేపీ మోర్చాలు ఎందుకు పనిచేయాలంటున్నామంటే మీకు ప్రత్యేకించి రైతుల సమస్యల మీద కిసాన్ మోర్చా పోరాటం చేయడానికి అవకాశం ఉంది, రైతుల దగ్గరికి చాలా దగ్గర వెళ్ళే అవకాశం ఉంది. మొన్ననే ఏదైతే మద్దతు ధర మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, వరి కానీ మొక్కజొన్న కానీ రావులకు కానీ అన్ని పంటలు కూడా మద్దతు ధర ఇస్తుంది, ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.
14 రకాల పంటలకు మనం మద్దతు ధర ఇస్తున్నాం. అట్లాగే యువ మోర్చా ఉంది, ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోవడం జరిగింది, తప్పులు తడకడం అయిపోయింది. దాని విషయంలో యువ మోర్చా బాగా పట్టించుకొని బాగా పనిచేస్తే యువకులందరూ కూడా ఆకర్షించడం జరిగింది. పోయిన ఎన్నికల్లో మనం చూసాం, ఇటు అరవింద్ గారు ఎంపీ గారు గెలిచారు, అటు మన జిల్లాకు సంబంధించిన కొన్ని మండలాలకు సంబంధించిన కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన బండి సంజయ్ గారు కూడా గెలిపించుకున్న ఘనత మన ఇక్కడ అందరి నాయకుల మీద. నేను అంటున్నాను ఏంటంటే, ప్రజలందరూ కూడా మనకు బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఆ ఓట్లన్నీ కూడా మన సభ్యత్వ రూపంగా మలుచుకోవడానికి కొరకు ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు నెల రోజులు మనం సమయం ఇచ్చి ఉన్న అందరు సీనియర్లు ఉన్నారు కాబట్టి నెల రోజులు గ్రామాలకు తరలి మన ద్వారా ప్రతి బూత్ వరకు కూడా ఈ జిల్లాలో 879 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రానికి 100 మంది సభ్యత్వం చేయించిన 87 వేల చిల్లర సభ్యత్వం మనం చేయించగలుగుతాం. దాంతోపాటు పట్టణాలు మనం చూస్తే 100,000 ఏదైతే సభ్యత్వం అనుకుంటున్నామో ఆ 100,000 మనం సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఏదైతే మూర్తాలకు సంబంధించిన ప్రధానమైన పక్క దాంతోపాటు ఇవాళ సోషల్ మీడియా వాళ్ళకు హైదరాబాద్ మీటింగ్ ఉండవడం వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇదంతా సోషల్ మీడియా కూడా ప్రధానంగా దాన్ని కూడా అన్ని మోర్చాలు కూడా బాగా ఉపయోగించుకుంటే చేయవలసిన అవసరం ఉంది. మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సోషల్ మీడియా రావాల్సిందే, పేపర్కు రావాల్సిందే. ఇప్పటికైనా నేను అంటున్నాను ఏంటంటే, ఓబీసీలకు మనం ఎంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ గతంలో మనం చూసాం, రాజకీయ అధికారం కొరకు బీసీల ఓట్లు కానీ బీసీ జనాభా చూస్తే ఈ దేశంలో అత్యధికమైన జనాభా ఉంది. కానీ ఎలక్షన్లు వచ్చేసరికి మిగతా వాటికి వచ చేసరికి బీసీలు సరైన ప్రాధాన్యత ఇవ్వని కారణం వలన, బీసీలు మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయని కారణం వలన చాలామంది కూడా మనం నిరాశ నిస్పృహలో ఉన్నాం. అవన్నీ పక్కకు పెట్టి మనం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు. ఇంకోటి కూడా అంటున్నారు, జమిలీ ఎలక్షన్స్ వస్తే 2022 మనకు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మనందరము తెగించి గట్టిగా పోరాటం చేసి తెగించి ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తే రాబోయే ఏదైతే జమిలీ ఎలక్షన్లో 2022 జరిగే ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం అధికారంలో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం మోర్చాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయవలసిన అవసరం ఉంది. మేము ఏదైతే క్షేత్రంలో ఉన్న ప్రజా సమస్యల్ని బాగా అర్థం చేసుకొని బాగా పనిచేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. పదే పదే నేను ఎందుకు అంటున్నా అంటే, ఎక్కువగా రైతుల సమస్యల మీద పర్వాలేదు బాగానే పనిచేస్తున్నారు, యువ మోర్చా విషయంలో బాగా పనిచేస్తున్నారు. అట్లాగే మైనార్టీ మోర్చా కూడా నేను అనేది ఏంటంటే, మైనార్టీ సోదరులు కూడా ఎంతోమంది మన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఉన్నారు. ఇప్పుడు మనం 2 పార్లమెంటు సభ్యులు గెలిచిన తర్వాత చాలామంది యువకులు గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. మనం అనుకున్నంత వాళ్ళు డైరెక్ట్ కూడా అంటున్నారు, మీరు అనుకున్నంత స్పీడ్గా మీ పార్టీ నాయకులు మా దగ్గరికి రావడం లేదు, యువకులను కలవడం లేదు అనే ఒక అపవాదం కూడా మనకుంది. కాబట్టి అందరం కూడా యువకులని అట్లాగే దళితుల్ని ఎస్సీ ఎస్టీలను వాళ్ళందరూ కూడా మన పార్టీలో చేర్చుకొని మనం ఏదైతే మోడీ గారు పిలిపించారో సర్వవ్యాపిగా చేయవలసిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రజల్ని మనం ప్రజల ఆమోదం పొందవలసిన అవసరం ఉంది మన జిల్లాలో. కాబట్టి మీరందరూ ఆ దిశగా బాగా పనిచేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా మీరు పర్సనల్గా అందరూ కూడా డిస్కషన్ చేయండి. దీని తర్వాత మనం ఈ జిల్లాలో కిసాన్ మోర్చా ఉన్న దళిత మోర్చా మాత్రమే, ఆ మోర్చాల వారిగా జిల్లా సమావేశం యువ మోర్చా కూడా పెట్టారు, 3 మోర్చాలు పెట్టారు. ఈ 15 రోజుల్లో మిగతా మోర్చా ఓబీసీ మోర్చా కానీ అట్లాగే మహిళా మోర్చా కానీ మైనారిటీ మోర్చా మీటింగ్ కూడా జరిగితే చాలా బాగుంటుంది. ఎలక్షన్ సమయం కాబట్టి ముఖ్యంగా మున్సిపాలిటీ ఉన్న ప్రజలు ఈ మీటింగ్ నిర్వహించాలని చెప్పి నేను కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మరి వారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులై గత అసెంబ్లీ ఎలక్షన్ నుండి మనకు పనిచేస్తూ ఉన్నారు. మరి ఈరోజు పార్టీలోకి చేరుతామని వారుగా వచ్చారు. వారిని కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా పన్నాల శ్రీరాములు గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక పెద్ద పార్టీగా అవతరించిందనే విషయంలో ఎవరికి కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదని మీ అందరు కూడా మనం చేస్తున్నాం.
ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో జరిగే ముందు నుంచి అనేక ప్రతిపక్షాలు ఏ విధంగా బీజేపీని తూలనాటినాయో, మీడియా కూడా బీజేపీని ఏ విధంగా కించపరచినాయో, వాటన్నిటి కూడా ఒక చెక్ పెట్టినట్టు, చెంప దెబ్బ కొట్టినట్టు ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, విద్యార్థులు, యువకులు, స్త్రీలు, హరిజనులు, గిరిజనులు, బీసీలు అందరూ కూడా కలిసి ఇవాళ ఈ దేశాన్ని ఎవరి చేతిలో పెట్టాలనే యొక్క ఆలోచనతో సమర్థుడైనటువంటి, చాకచక్యం కలిగినటువంటి, ధీరోదాత్తుడైనటువంటి, ధైర్యం కలిగినటువంటి, చేతనైనటువంటి, పని చేయగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి, ఆ విధంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినటువంటి మోదీని మళ్ళీ ఇవాళ రెండవసారి ఎన్నికల్లో గెలిపించడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఆషామాషిగా ఈ ఎన్నికలు జరగలేదు. ప్రజలు గుర్తించారు మోదీ గారు ఎంత గొప్ప నాయకుడు, ఎవరి కొరకు పనిచేస్తా ఉన్నాడు, పేద వర్గాల కొరకే మోదీ గారు చెప్పి పెట్టినటువంటి అనేక స్కీములు ఇవాళ భారతదేశంలో వచ్చాయని మనం చేస్తున్నాం. అది జనధన యోజన, 35 కోట్ల మంది జీరో అకౌంట్లో చేరినరు. ఎప్పుడు కూడా బ్యాంకులకు మెట్లు చేరిన వాళ్ళందరూ కూడా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మోదీ గారి ప్రభుత్వంలో 35 కోట్ల మంది పేదవాళ్ళు, అంటే అన్ని కులాల్లో పేదవాళ్ళు, ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ, 35 కోట్ల మంది వల్ల బ్యాంకులో జీరో అకౌంట్ కట్టే పేరు రాసి ఒక పేజీల ఇదివరకు బ్యాంకులు అయితే 10 పేజీలు కావాలి అకౌంట్ కావాలంటే వాడు ఒకడు సమర్థించాలి, వాడు అకౌంట్ చెప్పారు, 2 ఫోటోలు పెట్టాం, తిరిగేం లేదు, ఒకటే ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్, నిప్పి నీ అడ్రస్, పైసలు ఉంటే వేయలే పొద్దులే. కానీ అయినా బ్యాంకులో 35 కోట్ల మంది దాదాపుగా మేము ఎందుకు జీరో పెట్టుకోవాలి, 100 ఇస్తాం, 200 ఇస్తాం, 300 ఇస్తాం, 500 ఇస్తాం వేసింది. 15,500 కోట్ల రూపాయలు 35 కోట్ల మంది వేసినారని మనం చేస్తాం. ఆ విధంగా పేద ప్రజలు కూడా బ్యాంకులలో సొమ్ము వేసుకోవడం, ఎందుకు బ్యాంకుల యొక్క ఖాతాలు, దానివల్ల ప్రభుత్వం యొక్క స్కీముల్లో వచ్చే డబ్బంతా డైరెక్ట్గా ఆధార్ కార్డు ఆధారంగా, బ్యాంక్ యొక్క నెంబర్ ఆధారంగా అతనికి సబ్సిడీలు కానీ, లోన్లు కానీ, మన గ్యాస్ కానీ, మిగతా అన్ని కూడా ఆ విధంగా వేసేటువంటి ప్రక్రియ కొరకే ఇవాళ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఉండాలనే తపనతో నరేంద్ర మోడీ గారు వచ్చిన మొట్టమొదట్లోనే ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం. రెండవది, దేశంలో మన స్త్రీలను గౌరవించాలా? ఎప్పుడు గ్రామాల్లో ఎవడు చూసినా, ఎక్కడ చూసినా ఏదో ఆ గుట్టలకు మడి, చెట్లకు మడి, ఆ విధంగా పోయేటువంటి సంస్కృతిని పులిస్టాప్ పెట్టాలని దాదాపు మరుగుదొడ్ల స్కీమ్లో ఈ దేశంలో ఇప్పుడు 12 కోట్ల మరుగుదొడ్లను కట్టించారు 4-5 ఏళ్లలో మనం చేస్తాం. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ సుమారుగా 6 కోట్ల మందికి హరిజనుల గిరిజనులకు 5,000 ఫ్రీగా 5,000 రూపాయల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన మొట్టమొదటి చరిత్ర నరేంద్ర మోడీ గారి. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్ల పుడితే మీరు పరేషాన్ కావద్దు, 16 ఏళ్ళు వచ్చే వరకు స్కీమ్ పెట్టారు, మీరు నెలకు 1,000 రూపాయలు కడితే 16 ఏళ్ళు వస్తే 6.5 లక్షల రూపాయలు అమ్మాయి పేరు మీద మీరు విడిపించుకోవచ్చు, పెళ్లి చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా సముందు జరిగించుకోవచ్చు. ఇటువంటి స్కీము ఇవాళ రైతాంగానికి 6,000 రూపాయలు 5 ఎకరాలు ఉన్నటువంటి ప్రతి రైతుకు ఈ దేశంలో సుమారుగా 14 కోట్ల మంది రైతులకు నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ప్రకటించి ఫిబ్రవరిలో మొట్టమొదటి విడత ఇచ్చాడు, మళ్ళీ 2వ విడత కూడా ప్రారంభమైంది. ఈ విధంగా అన్నమాట కట్టుబడి రైతాంగానికి కూడా మొట్టమొదటిసారి 70 ఏళ్ల చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదని మనం చేస్తా ఉన్నాం. అప్పుడేదో చేసినటువంటి జనతా పార్టీ ప్రభుత్వం 10,000 మార్పు తీసింది. ఇవాళ అధికారులు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు రైతుకు ఇచ్చేటువంటి ఈ చిన్నకారు సన్నకారు రైతులకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి కార్యక్రమాన్ని తీసుకున్నది. ఇవాళ ఇంకొకటి, మీరు ఈ జీవితంలో మనం ఎన్నడూ కూడా ఊహించలేదు, ధైర్యం చేయలేదు ఎవడు కూడా, అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ దేశంలో భాగస్వామ్యం కావాలి, వాళ్ళకు కూడా విద్యలో ఉద్యోగాల్లో వాళ్ళకి షేర్ ఇవ్వాలి. ఈ తపనతో నరేంద్ర మోడీ గారు ఆ స్కీమ్ను పార్లమెంట్లో 1.5 రోజుల్లో మరి 133 మన
పార్లమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 1.5 రోజుల్లోనే శాంక్షన్ చేసేటువంటి విషయం మనం అందరం కూడా గర్వపడాలని మీ అందరు కూడా మనం చేస్తున్నా. ఎవరు కూడా ఊహించలేదు ఇంతకుముందు అగ్రవర్ణాల పేదలకు కూడా విద్యల ఉద్యోగాలు ఇవ్వాలని. ఇవాళ లక్షల ఉద్యోగాలు కేంద్రం యొక్క ఉద్యోగాలు వస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే కేసీఆర్ రాష్ట్రంలో అగ్రవర్ణాల పేదల యొక్క సభ్యత సరిగా ఇవ్వడం లేదు. ఇది అన్యాయం, దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాన్ని కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి కలెక్టరేట్ ముందు మనం ధర్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ సదుపాయాన్ని అగ్రవర్ణ పేదలకు దక్కకుండా ఆయన భయమైతే ఉన్నది. వాళ్ళందరికీ ఇచ్చి జిల్లాలో 10,000 మందికి 5,000 మంది కేంద్ర ఉద్యోగాలు వస్తే నా కుర్చీ తెగిపోతుందని. ఈ కుర్చీ ఎట్లా దిగిపోతుంది ఆయన? ఇంకా ఆంధ్రంలో ఏడాదిలో 3 ఇళ్లలో తప్పకుండా నువ్వు దిగిపోతావు. ప్రారంభమైంది మొన్న పార్లమెంట్ ఎన్నికలతోనే అని ఈ యొక్క కేసీఆర్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి ప్రజా వ్యతిరేక విధానాలకు కట్టుబడి ఉండకూడదు. ఇవాళ అగ్రవర్ణాల పేదవాళ్ళకు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి అని మనం డిమాండ్ చేయాల్సినటువంటి కలెక్టరేట్లో మనం ముందు ప్రదర్శన చేయాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం. యువత మిత్రులారా, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మరి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో నరేంద్ర మోడీ గారి అనేక కార్యక్రమాలు 140 కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా పేదవాడిని మొదటి నుంచే పేదవాడి యొక్క ఆలోచనతోని అందరూ బాగుపడడానికి యొక్క నిర్ణయాలు తీసుకున్నాం. అటు రైతాంగానికి తిన్నగాక ఉన్న 14 పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేసింది. రైతులు 2022 వరకు తన పంట రెట్టింపు ధర రావాలి, తను పెట్టిన పెట్టుబడి ప్లస్ వచ్చే ఆదాయము అన్ని కలుపుకుంటే 2 రెట్లు రావాలి 2022 వరకు తప్పనతో. ఇవాళ మన ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన దానికి అడుగులు లేదు. వచ్చే 5 ఏళ్లలో ఈ భారతదేశం యొక్క మొత్తము ఆదాయము 350 లక్షల కోట్లకు $5 బిలియన్ పోవాలనే యొక్క ఆలోచన ఏదైతే 350 లక్షల కోట్లకు మన యొక్క ఆదాయం పెంచాలి 2022 వరకని మన ప్రభుత్వం దాన్ని కట్టుబడి మన ఆర్థిక విధానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని మనం చేస్తా ఉన్నాం. ఈ విధంగా భారతదేశం యొక్క రైతులను, యువకులను, మన ఉద్యోగులను, అదేవిధంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లు వీడి కార్మికులకు, చేనేత కార్మికుల గౌడులకు, పెద్ద వాళ్లకు, అనేక వృత్తులు చేసుకున్న వాళ్ళందరూ కూడా సుమారుగా అందరికి కూడా 3,000 రూపాయల పెన్షన్ వచ్చే విధానాన్ని కూడా బీజేపీ చేపట్టిందని మనం చేస్తున్నది. అట్లానే రైతాంగాన్ని కూడా పెన్షన్ విధానం ప్రవేశపెట్టిన రైతులకు కానీ మినిమం 3,000 రావాలని ఆ స్కీమ్ కూడా మొదలవుతుంది. ఈ విధానం అందరూ కూడా బాగుగా ఉండాలి ఈ దేశము ప్రజలని ఆలోచిస్తున్న నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఒక విధంగా భారతదేశంలో ఈ డెవలప్మెంట్ చేస్తూనే ప్రపంచ దేశాల్లో ఇవాళ ఎవడయ్యా ప్రపంచ దేశాలు అందరినీ మెప్పించి ఒప్పించి మరి తీసుకొచ్చేటువంటి అందరినీ కలిపేటువంటి నేత ఎవడున్నాయంటే భారతదేశంలో నరేంద్ర మోడీ తప్ప ప్రపంచంలో ఎవరు లేరనే విషయాన్ని ప్రపంచ నేతలు అందరూ కూడా గ్రహించినారని మనం చేస్తున్నాం. అది చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ, జర్మన్ కానీ, జపాన్ కానీ, ఇటలీ కానీ, ఏ దేశమైనా లండన్ కానీ, వీళ్ళందరూ కూడా బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమర్థుడు. ఏ మీటింగ్ పోయినా, ఏ దేశానికి పోయినా రెడ్ కార్పెట్ స్వాగతం చేస్తున్నటువంటి విధానాన్ని మనం రోజు చూస్తున్నాం. అంటే మన దేశంలోనే మన ప్రధానమంత్రి మనకు గొప్పగా చేస్తున్నటువంటి నాయకుడే కాకుండా ప్రపంచంలో కూడా మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు నిలిపేటువంటి గొప్ప నాయకుడిగా ఎదిగి ఇవాళ ప్రపంచ చరిత్రలు నిలబడ్డాడు. అందుకొరకే మిత్రులారా చైనాను కూడా మెప్పించగలిగినాడు. అదేవిధంగా చైనా మెప్పిస్తేనే ఇవాళ మసూద్ కానీ ఇలా టెర్రరిస్ట్ లిస్టులో యునైటెడ్ నేషన్స్లో తీర్మానం చేయగలిగాను. 10-12 నెలలు తీర్మానం కానీ చైనా ఆయన యొక్క దౌత్య విధానం వల్ల ఇవాళ చైనా యుఎన్ఓలో ప్రవేశపెట్టి మసూద్ అజర్ టెర్రరిస్ట్గా నిర్ణయించినటువంటి సంగతి కూడా మనం గుర్తించుకోవాలి. ఇవాళ సర్జికల్ స్ట్రైక్ పేరు మీద మన భారతదేశం నుంచి మన సైన్యాన్ని పాకిస్తాన్ నుంచి వచ్చి 40 మందిని చనిపోతే 11 రోజుల్లో
300 మందిని పాకిస్తాన్ బార్డర్ లోపలి పోయి టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నాం. భారతదేశంలో మనకు అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నిరూపించినటువంటి చరిత్ర మరి నరేంద్ర మోడీ గారు. ఆ పైలట్ అక్కడ పాకిస్తాన్ లో పెడితే అభినయ్ పైలట్ పాకిస్తాన్ లో ఫ్లైట్ లో పడిపోతే పరేషానైన దేశములందరూ అభినయ్ వస్తాడా అక్కడే ఉంటాడా చంపుతారా వాళ్ళని. 2 రోజుల్లో అభినయ్ భారతదేశానికి రప్పించగలిగినటువంటి మరి సామర్థ్యం ధీరదాత్తుడంటే నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్యంలోనే సాధ్యమైనటువంటి అంటే చేస్తున్నా. అభినయ్ 2 రోజుల్లో భారతదేశానికి వచ్చిన సంఘటన కూడా మనం చూసినాం. కాబట్టి ఈ విధంగా సర్జికల్ స్ట్రైక్స్ కానీ నువ్వు ఒక్కటంటే రెండు కొడతాం బిడ్డ పాకిస్తాన్ అనే యొక్క బుద్ధి చెప్పేటువంటి పద్ధతులను నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నడిచింది. ఆ విధంగా సైనికులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు ఇవ్వటారు. వన్ పెన్షన్ వన్ ర్యాంక్ సైనికులు 50 ఏళ్ళు చదివితే ఎవరు చేయలేదు. వన్ పెన్షన్ వన్ ర్యాంక్ విధానాన్ని కూడా సైన్యంలో ప్రవేశపెట్టింది మోడీ గారి కూడా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కావలసినవన్నీ కూడా ఇవాళ భారతదేశ చరిత్ర మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకోరగా ఇవాళ భారతదేశంలో పోయినసారి మన సభ్యత్వం 11 కోట్లు మొత్తం భారతదేశం, చైనాది 8 కోట్లే. అంటే ప్రపంచ చరిత్రలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం 11 కోట్లు అంటే చైనాను మించిపోయినాం. అప్పుడే చైనా 8 కోట్లు మళ్ళీ ప్రపంచంలో ఫస్ట్ ఉంది. ఇవాళ మళ్ళీ మనం ఈ భారతదేశంలో మన 11 కోట్ల నుంచి సుమారుగా 20% కలుపుకొని 15-16 కోట్లు చేయాలనే ఆలోచనతో బీజేపీ పనిచేస్తా ఉన్నది. ఆ మేరకే జిల్లాల్లో కూడా మీరు ఇప్పుడు 5 మండలాల్లో మీరు 5-5 వేలు సభ్యత్వం జిల్లాలో మీరు అనుకున్న మేరకు కొంత సభ్యత్వం మనం 40% పెరగాలి. తెలంగాణలో మనకి ఇచ్చిన సభ్యత్వం ఏంటంటే పోయినసారి తెలంగాణలో మనం 18 లక్షలు తీసినాం, ఇవాళ 12 లక్షలు పెంచాలి. అంటే 18 లక్షలకి కాకుండా 18 లక్షల సభ్యులు ఎవరైతే చేరిందో మీరు ఫోన్ నెంబర్లో ఆ నెంబర్ కొడితే మీరు ఇదివరకే సభ్యుడైందని చెప్తారు. మీరు లెక్క కాదు, మీరు కాక మిగతా వాళ్ళని కొత్త వాళ్ళు చేయాలి. అట్లా 12 లక్షల మంది చేయాలి. టెలిఫోన్ నెంబర్ ఉన్నది, ఆ వివరాలని నేను ఇస్తా, మీకు కూడా కాపీలు వస్తాయి. ఆ నెంబర్ నొక్కితే 6 నుంచి ఆగస్టు 11 వరకు మనం సభ్యత్వం చేయాలి. 6 నుంచి ఆగస్టు 11 వరకు ఆ సభ్యత్వం మన యొక్క టెలిఫోన్ నెంబర్ మన యొక్క పార్టీని ఇచ్చారు. దాని నెంబర్ను నొక్కినాక మీకు అక్కడ ఒక హింట్ వస్తుంది. ఆ హింట్లో మళ్ళీ నొక్కితే మీ పేరు, మీ యొక్క పోలింగ్ బూత్ నెంబర్ కూడా, మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ కూడా చెప్పాలి. ఈ విధంగా పోలింగ్ బూత్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్, మీ పేరు, గ్రామం, జిల్లా ఇవన్నీ చెప్పాలి. చెప్తే అది నోట్ అయితే తర్వాత మనం ఇక్కడ జాబితాలలో మనం రాయాలి. తర్వాత జాబితాలు మండల వైజ్గా రాసి మళ్ళీ మనం రాష్ట్రానికి పంపాల్సిన అవసరం ఉంది. సభ్యత్వం చేసినప్పుడు దేంట్లో రావాలన్నా 50 మంది మినిమం సభ్యత్వం మనం నియమించాలి. అంటే పాత సభ్యత్వం నీకు ఉన్నప్పటికీ కూడా నీవు ముందుబడి నువ్వు 50 మందిని కొత్త వాళ్ళని నేర్పించాలి. దాని అర్థం 50 మందిని నేర్పించిన వాళ్ళే ఇవాళ వచ్చేటువంటి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మండల్లో కానీ మన కాన్స్టిట్యూన్సీలో కానీ వాళ్ళు ఏదైనా పదవులకు అర్హులు తప్ప మరి లేకపోతే కాదు. ఆ విధంగా మీ పేరుతో నమోదైనటువంటి 50 మంది లిస్టు కూడా మన తయారు చేసి మండల వారిగా అధ్యక్షుల వారికి ఇవ్వాలి. ఇంకొకటి సభ్యత్వం చేసేటప్పుడు వాడు నక్సలైట్ కానీ తురుకోడు కానీ ఇంకెవడైనా కానీ టెర్రరిస్ట్ కానీ నేను వచ్చి బీజేపీలో చేరితే చేరుతున్నట్టు చేర్చుకోవాలి. వాడిని మనల్ని నమ్మి మన పార్టీకి నన్ను వస్తానప్పుడు ఎన్కౌ చేయదు. ఇది క్లియర్గా చెప్పారు మన వాళ్ళు. అదే ఇప్పుడు మన భాస్కర్ దేవి గారు చెప్పినట్టు సర్వవ్యాప్తి సర్వస్పర్శం అందరూ తెలుసుకోవాలి. ఎవరు వచ్చినా ఇక్కడ గంగలం ఉంటే వాడే పవిత్రుడైతే కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ మనం ఏమో వాళ్ళు చేసిన దొంగతనాలు వాళ్ళు చేసినటువంటి లంగతనాలు మనం మాఫీ చేయము. వాడే మానుకుంటాడు, వాడే పవిత్రుడైతాడు. ఒకవేళ పాత ఉంటే వాడే శిక్షణ అందిస్తాడు తప్ప మన పార్టీ నో అనే యొక్క ఆలోచన ఎవరు చేయొద్దు.
ఆర్జన్లు, గిరిజనులు, మైనార్టీలు ఎవరైనా ఏ ఆలోచన ఏ ఐడియాలజీ ఉన్నా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సంస్థలకి ఎవరైనా కూడా పార్టీలో చేరడానికి వస్తే అందరినీ కూడా మనం ఆహ్వానించాల్సిన అవసరం. కాబట్టి మిత్రుల ఆ విధంగా సర్వస్పర్శి సర్వవ్యాప్తి అనేక పద్ధతిన మనం ఈ యొక్క సభ్యత్వాన్ని ముందుకు తీసుకోవాల్సి ఉన్నది. ఈ జిల్లాలో మీరు అనుకున్నట్టు 5000 మండలానికి 5000 మరి లక్ష మెంబర్షిప్ పూర్తి చేయండి, బాగా భవిష్యత్తు ఉంటుంది. మీ అందరూ కూడా మరొకసారి నేను ఎందుకు కృతజ్ఞత చెప్తున్నానంటే మీ జిల్లా నుంచి పాత జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలను పంపినందుకు మీ అందరు కూడా నాయకు. కాబట్టి ఇవాళ దేశంలోనే కాదు దేశంలో కన్నా ముందు తెలంగాణ అందరు కూడా జోరుగా ఉన్నారు. యువకులు, విద్యార్థులు, మహిళలు కింద బడుగు వర్గాలందరూ కూడా జోరుగా బీజేపీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దయచేసి మనం పోవాలి, టచ్ చేయాలి. ఈ నెల రోజుల టైంలో అందరూ కూడా ఒక సమయాన్ని ఇవ్వాలి. వారం రోజులు మినిమం అని పార్టీ చెప్పింది, వారం రోజులు మినిమం ఇవ్వాలి. ప్రతి బూత్కు పోయి మనం సభ్యత్వం చేయాలి, బూతుల వారిగా చేయాలి. ఏదో ఇంట్లో కూర్చొని ఇక్కడ సెల్ ఆన్ చేస్తే అది అయ్యేది కాదు. అవన్నీ దొంగ లెక్కలు అన్నీ బయటపడితే అక్కడ మా లెక్క ఉంటుంది స్టేట్ పార్టీ ఆఫీసులో. కాబట్టి మన ఫోన్ నెంబర్ దాని ప్రకారంగా మనం చేస్తూ పోవాలి. ఒక ఇంట్లో ఒక ఫోన్ ఉంటే నలుగురు చేయొచ్చు ఆ ఫోన్ మీద. అదే ఫోన్ మీద ఇంట్లో భార్య భర్తలు కొడుకు కూడా అట్లా నలుగురికి అవకాశం ఉంటుంది. ఫోన్ లేదనుకో ఎక్కడైనా ఫోన్ లేని కాడ మనకు వేరే లిస్ట్ ఉండదు, మనకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్లో పూర్తి వివరాలు తీసి నింపి సంతకం పెట్టాలి. ఫోన్ చేసిన వివరాలు కూడా మనం నోటు చేసి మళ్ళీ అది నింపి పార్టీకి పంపించాలి. సభ్యత్వం చేసిన దాంట్లో ఇంకొకటి 100 రూపాయలు సభ్య తరుసు, 400 రూపాయలు మనకు జన సందేశం చెందా. ఇది 3 ఏళ్ళకు కాబట్టి 100+400 500 ఈ క్రియాశీల సభ్యుడు కట్టాలి. 50 మందిని చేపిస్తాం, చేర్పించడానికి రుసుము లేదు. టెలిఫోను లేకపోతే ఆ స్లిప్ మీద సంతకాలు వివరాలు, కానీ చేర్పించడం ఆయన మాత్రం 100 రూపాయలు ఆయన యొక్క ఇది క్రియాశీల సభ్యుని కాదు యాక్టివ్ మెంబర్షిప్ కాదు ప్లస్ 400 మన పత్రిక నేర్పించేవాళ్ళు యాక్టివ్ మెంబర్లు. ఆ యాక్టివ్ మెంబర్ అయితేనే మీకు సెల్స్లో మోర్చాలలో పార్టీ కమిటీలలో స్టేట్లో గ్రామం నుంచి ఆ విధంగా 100+400 ఇచ్చిన వాళ్ళే మన క్రియాశీల సభ్యులు. సెల్ టెలిఫోన్ ఆరు నుంచి 11 అగస్టు 0080 8 తర్వాత 4 80 ఆ ఫోన్ జూలై 6 ఆన్ అవుతుంది. జూలై 6 నుంచి ఆన్ అయ్యి 11 వరకు మనం సెల్ కొడితే ఆ నెంబరు మనకు వివరాలు అడిగితే దాని ప్రకారం వివరాలు నమోదు చేస్తే